హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. ఇది సండే వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఈ సండే కాదండి, లాస్ట్ సండే వ్లాగ్. లాస్ట్ సండే నుంచి ఈ సండే వరకు వ్లాగ్ అయితే పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా 1 వీక్ వ్లాగ్ అండి ఇది. అప్పుడు ఆ రోజు నేను వ్లాగ్ షేర్ చేశాను కదండి, దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. లాస్ట్ సండే ఎర్లీ మార్నింగ్ అంటే 7 అయిందండి, 6:45 అలా అవుతుందన్నమాట. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అండి, 7 పైకి వెళ్ళామన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో దానివల్ల కొద్దిగా షూట్ చేశాను. వాయిస్ ఓవర్ లేకుండా పెడతాను, చూడండి. ఇక్కడైతే సండే కాబట్టి ఇంకా చర్చికి వెళ్ళి వచ్చేసామండి. చర్చికి వెళ్ళి వచ్చేసి ఇంకా వంట చేస్తున్నామన్నమాట. జో దగ్గరికి వెళ్తున్నాము రోజు. యాక్చువల్గా ఫ్రైడే నుంచి అదే చెప్పాను కదండి, లాస్ట్ లాగ్ నాది చూసినట్లయితే అర్థమవుతుంది అనమాట. రోజు వెన్స్డే లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ ఆ వెన్స్డే ఎగ్జామ్ ముందు వెళ్ళినామన్నమాట జో దగ్గరికి. తర్వాత ఎగ్జామ్ ఫ్రైడే ఫస్ట్ ఎగ్జామ్ జరిగిందనమాట. ఇంకా రోజు అయితే వెళ్దాం అనుకుంటే వద్దన్నాడు జో. మమ్మీ సండే రండి, ఎగ్జామ్ రోజు వద్దులేదు, ఎగ్జామ్ హాల్కి అంతా వద్దన్నాడు. సరే అనేసి ఇంకా మేము హాస్టల్కి బయలుదేరదామనేసి ఇంకా మా నాన్న మేము ఇంకా వెళ్దాం అనుకున్నామండి. ఇంక ఈయనకి మా ఆయనకైతే ఈవినింగ్ డ్యూటీ అనమాట నైట్కి. సో దానివల్ల ఇంకా చూసేసి వచ్చేస్తాము అనేసి ఇంకా ఆ రోజు అయితే బయలుదేరుతున్నాము. సరే అని ఇంక కరివేపాకు లేదండి. సో దానివల్ల మా ఆయన అయితే కరివేపాకు తోటలోనే కోసుకురమ్మన్నాను అనమాట. అదే కరివేపాకు అయితే తీసుకొని వచ్చినాను అనమాట. ఇంకా నేను అమ్మ ఇద్దరం కలిసి ఇంకా వంట అయితే చేస్తున్నామండి. లివర్ ఫ్రై కావాలన్నాడు ఆ రోజు, మటన్, వైట్ రైస్, సరసం అలా తీసుకెళ్ళామన్నమాట. పాయసం కూడా చేసిందమ్మ ఆ రోజు. ఇంకా సరే అని ఇంకా రోజు అయితే ఇంకా లంచ్ అయితే తీసుకొని త్వరగా వచ్చేసామండి. ఎందుకు డిస్టర్బ్ చేయడం, ఎగ్జామ్స్ కదా అనేసి 1 అవర్ ఉన్నామంతే. వైట్ రైస్ కదండి, కలర్ రైస్ చేశానన్నమాట. మటన్ కలర్ రైస్, లివర్ ఫ్రై అనమాట. లివర్ ఫ్రై మాత్రం మా ఆయన చేశాడు, మటన్ మా అమ్మ చేసింది, కలర్ రైస్ మాత్రం నేను చేస్తానన్నమాట. అలాగా ఇంకా చర్చి నుంచి వస్తే ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నామండి జోక్ జమిమాకి ఇద్దరికి తీసుకున్నామన్నమాట. ఇంకా జోక్ కూడా తీసుకెళ్ళాలి కదా, జమిమాకు సపరేట్గా తీసి పెట్టేస్తున్నాను. ఇంకా జోక్ కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఆ రోజు రెసిపీస్ నేను షూట్ చేయలేదండి, టైం అయిపోయింది హడావిడిలో. నేను అలా త్వరగా బయలుదేరేసామన్నమాట. ఇంకా త్వరగా ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేసుకునేసి బయలుదేరేస్తాము వెళ్ళాలన్న దీంతో. తర్వాత అయితే ఇంకా అమ్మ అయితే రాలేదండి, అమ్మ నాకు కొంచెం రెస్ట్లెస్గా ఉంది, మీరు వెళ్ళండి అనింది. సో ఇంకా నేను మా నాన్న మా ఆయన జిమ్ అయితే క్లాస్ ఉంది. సో జిమ్ మనకు లంచ్ ఇచ్చేసి మేమైతే బయలుదేరేసామన్నమాట. ఇంకా కొంతసేపే ఉన్నామండి. ఇంకా జో భోంచేశాడు, ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకున్నాడంతే ఉన్నాడు, మాతో స్పెండ్ చేశాడు. తర్వాత వచ్చేస్తామన్నమాట. మళ్ళీ స్టడీ అవర్ అన్నాడు. ఇంకైతే అందరం కలిసి భోంచేస్తామండి. మా ఆయన అయితే ఇక్కడ భోంచేస్తారనమాట, నేను మా నాన్న తినలేదు. అక్కడికే తీసుకెళ్ళాము జో, నేను మా నాన్న అయితే తిన్నామన్నమాట. ఇంకా పాయసం అండి, పాయసం కూడా చేసినిందమ్మ. సో ఇంకా పాయసం కూడా తాగేస్తామన్నమాట అక్కడ అందరం కలిసి భోంచేసి. తర్వాత 1 అవర్ ఉండేసి రిటర్న్ అయిపోయాం, వచ్చేసామన్నమాట. ఇంకా ఈ సండే కాదండి, లాస్ట్ సండే, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ సండే వ్లాగ్ కూడా కొద్దిగా అయితే షూట్ చేశానన్నమాట, ఈ సండే వ్లాగ్ కూడా కొద్దిగా పెడతాను. ఇంకా ఈరోజు ఆ రోజు అయితే లాస్ట్ సండే అయితే ఇంకా జోన్ వదిలేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఇంక ఈవినింగ్ 5 అయిందండి, 5 అయ్యేసరికి 5:30 అవుతుందన్నమాట. సరే అని ఇంకా మీతో కొంచెం మాట్లాడదాం అనుకున్నాను, కానీ వాయిస్ అయితే కొంచెం బ్రేక్ అయింది, ప్లస్ సౌండ్స్ కొద్దిగా సౌండ్స్ ఉన్నాయన్నమాట. సో దానివల్ల నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇంకా పూలు అయితే కోస్తున్నానమాట. రోజు జిమ్ మాకు 5:30కి అయిపోయిందండి, ఈవినింగ్ 5:30కి వచ్చేసిందనమాట. జిమ్ అని కొద్దిగా షూట్ చేయమన్నాను, జిమ్ అని షూట్ చేస్తుందన్నమాట. కొద్దిగా మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇంకా అలా వాయిస్ కొంచెం సౌండ్స్ అలా ఉండడం వల్ల అయితే నేను వాయిస్ అయితే పెట్టట్లేదన్నమాట. ఇంకా నేనైతే ఇంకా పూలు కోస్తున్నానమాట, అది మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగానే ఉంటుందండి బ్లాగ్ అయితే, ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. తప్పకుండా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? లాస్ట్ వ్లాగ్లో అయితే మీకు షేర్ చేశాను అనమాట, ఆనియన్తో నేను కాదు యాక్చువల్గా మా అమ్మ చేసింది నాకు చింతచార అండి. నేనైతే ఇప్పుడు చేయలేదు కానీ ఇంకా అమ్మ అయితే చేసేది అనమాట ముందు, అంటే బిఫోర్ మ్యారేజ్ ఎక్కువ తినేదాన్ని, కానీ ఇప్పుడు కూడా మదనపల్లికి వెళ్తే మా అమ్మ చేస్తుంది. ఇక్కడైతే నేను ఇప్పుడు చేయలేదన్నమాట. సో ఇంకా మా ఆయనకు కూడా, మా ఆయన వాళ్ళు ఈ సైడ్ అయితే తింటారు అనమాట, మా సైడ్ అయితే బాగా తింటారండి చింతచారు, చెనిగ్గింజల చారు ఇలాంటివన్నీ బాగా తింటామన్నమాట. అప్పుడప్పుడు చేసుకుంటాం, బాగుంటుంది టేస్ట్ అన్నట్లు. ఇంకా మా అమ్మ అయితే ఇంకా చింతచారు అయితే చేస్తూ ఉందన్నమాట, అవే కొద్దిగా షేర్ చేస్తున్నాను మీకు. చూడండి, ఎనిమిరకాయలు, జీలకర్ర, మంచి శనగపప్పు, చెనిగ్గింజలు అవి తీసుకునిందనమాట. దీంతో పసుపు వేయరంట, అది అడిగాను ఎందుకు అంటే పసుపు స్మెల్ వచ్చేస్తుంది, దానివల్ల పసుపు అయితే వేయమనింది మా అమ్మ. అలా ఈ ఆనియన్స్తో అయితే ఫస్ట్ ఈ ఆనియన్స్ని అంతా ఫ్రై చేసి ఇలా చేసిందనమాట మా అమ్మ అయితే కూర, చాలా ఎమ్మెగా చాలా బాగునిందండి. ఇంకా మా ఆయన తింటాడు తినడు అనేసి నేను కాకరకాయ పులుసు చేసినాను అనమాట. తర్వాత అరటికాయ ఉండింది, అరటికాయని మా ఆయన అయితే, మా ఆయనే ఫిష్, అదే ఫిష్ ఫ్రై టైప్లో చేశారనమాట, మా ఆయనే అరటికాయ ఫ్రై అయితే మా ఆయన చేశారు. ఇంకా ఇవన్నీ మిక్సీకి వేసుకునేసింది మా అమ్మ, ఇంకా మిక్సీ వేసుకునే ఇట్లా మిక్సీకి వేసుకునేసి ఇంకా మిక్స్ చేసేయడమే. కారం అన్నీ కూడా దాంతోనే వేసేసిందండి, సాల్ట్, కారం, ధనియాల పొడి అన్నీ వేసి, అదే చూపించాను కదా ఎండుమిరపకాయలు, జీలకర్ర, అవన్నీ మంచి శనగపప్పు అన్నీ వేసి మిక్స్ చేసేసిందనమాట. ఇవి కొంచెం ఫ్రై అయినాక వేసింది, చింతపండు కూడా వేసిందండి మా అమ్మ, చింతపులుసు కూడా కొంచెం ఇవంతా వేసినాక చింతపులుసు పోసింది. టమాటామా? ఒకేసిన వద్దీతోనే టమాటా, ఇంకా మసాలా అంతే, ఉప్పు, కారం, పసుపు, కారం వేసేసాం చాలదే, మా సరిపోదు మా కారము. ఫ్రెండ్స్ ఇంక అంతే అనమాట, మిరప్పొడి వేయలేదండి, సారీ మిరపకాయలు వేసింది కదా మర్చిపోయాను నేను. ఇంకా ఇదంతా అన్నీ వేసేసి అంత మిక్స్ చేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాక తర్వాత చింతపండు కూడా, చింతపండు కలిపి పోసిందనమాట మా అమ్మ, చాలా ఎమ్మెగా ఉన్నిందండి. తర్వాత అరటికాయ ఫ్రై కూడా చూడండి మా ఆయన అయితే చేశారనమాట. తర్వాత కాకరకాయ పులుసు కూడా చేశాను ఆ రోజు, ఇంకా మా ఆయన తింటాడు తిండు అనేసి కాకరకాయ పులుసు చేశాను. ఇంకా రసం ఉన్నింది, రసం సారీ చింతచారే ఉన్నింది కదా, అలా అరటికాయ ఫ్రై మాత్రం ఉన్నిందనమాట. ఇంతే అండి రెసిపీ, ఒకవేళ ఎవరైనా తెలియకపోతే మాత్రం ఊరికే అలా మీకు షేర్ చేస్తాము, ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్లు షేర్ చేస్తాను అనమాట. అలా ఇంకా చింతచారు అయితే చేసింది అమ్మ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే ఆ రోజు లంచ్కి యాక్చువల్గా లాస్ట్ సండే నుంచి సండే వరకు అండి అమ్మ వాళ్ళైతే ఈ వెన్స్డే వెళ్ళాను అనమాట, వెన్స్డే వరకు ఉన్నారు అమ్మ వాళ్ళు. సో అంతవరకు అంటే ట్యూస్డే అనుకుంటా అండి రెసిపీ నేను చేసినది ఈ వీక్లో. చూడండి, నేనైతే కాకరకాయ పులుసు చేసేసాను, అరటికాయ ఫ్రై అనమాట, మా ఆయన అయితే అరటికాయ ఫ్రై చేశారు. నేను చేస్తానట్లేదు ఇలాగ చేస్తామని మా ఆయన ఇలాగ చేశానమాట, చాలా బాగుంది, ఎమ్మెగా ఉంది. తర్వాత చింతచారు కూడా మా ఆయన బాగుందని బాగా తిన్నారండి. ఇంకా అలా అదే అనమాట లంచ్ అయితే. ఈరోజు ఎంత బాగుంది రెడ్గా చూస్తే అందంగా ఉంటుంది నాకు చెట్లు, ఇందుకు పీకితే ఇష్టమేలా. అన్ని చెట్లు ఉన్నాయి మాతో ఆడొకటా, ఆ పక్క చెట్లు ఉన్నాయి, ఇక్కడ కనపడవు. పూ వచ్చి కనపడదేమో ఆడొకటి ఆడొకటి. ఈ ఆకుల్లో అన్నం తెచ్చేమే బాగున్నాయి ఆకులు. అయ్యి నాకు దొరకపోయి సైడ్ ఒకటి వచ్చింది.
అక్కడ రెండు రెండు చెట్లలో వచ్చినాయి. దీంతో అంతా పువ్వు వేసిందిలే. ఇది లాస్ట్ ట్యూస్డే వ్లాగ్ అనుకుంటారండి. ఈవినింగ్ అయితే అమ్మని తీసుకొచ్చాను అనమాట. కింద ఫస్ట్ తీసుకెళ్ళాను, కింద చూస్తాం రామా అన్నట్లు. తర్వాత ఇంకా పైకి అయితే వచ్చామన్నమాట. నేను అమ్మ ఇద్దరమే ఉన్నాము. ఇంకా జమే అయితే నాన్న అయితే వాకింగ్కి వెళ్ళారు, మా నాన్న. ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళినారనమాట. ఇంకా అమ్మ నేను ఇద్దరు ఉండేసరికి అలా స్పెండ్ చేస్తామన్నమాట అమ్మ నేను పైన. అయితే నాకు కూడా ఎప్పటికీ మెమరీగా ఉంటుంది అన్నట్లే నేను ఇదైతే షూట్ చేస్తున్నా, ఇదైతే ఎడిటింగ్ చేస్తున్నానండి. ఎప్పటికీ గుర్తుంటుంది కదా అన్నట్లు. ఇంకా అది అలా అన్నమాట అండి. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఈరోజు అయితే మార్నింగ్ నేను అవుతానండి. వంట అయితే చేస్తున్నాను అనమాట. లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. పుదీనా చట్నీ చేస్తున్నానండి. ఇంకా ఆమ్లెట్ చేస్తాను అనమాట. ఇంకా పాపకి అయితే రైస్ పెట్టేస్తాను. ఇంకా మా ఆయన ఉన్నారు కాబట్టి రాగి సంగతి అయితే చేస్తాను అనమాట. ఇంకా ఈరోజు అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారండి. మార్నింగ్ 6:30 మార్నింగ్ 7:00కి బయలుదేరి వెళ్ళిపోయారనమాట అమ్మ వాళ్ళు. అది ఇంకైతే వంట అయితే చేస్తున్నాను. చెట్టు చూడండి, మా అమ్మ అయితే ఆకంతా కోసేసింది అనమాట. ఎందుకు అది అవన్నీ కాయలుగా ఉంటాయి, అవన్నీ కోసేసేయాలని కోసేసింది. చూడండి మళ్ళీ చెట్టుది మళ్ళీ ప్లాంట్ అయితే ఇలా అందిస్తున్నాను అనమాట. ఇంకా ఎండలు అయితే చూడండి, ఫుల్గా ఎండలు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అలా తర్వాత మా ఆయన అయితే స్ట్రాబెర్రీస్ అయితే తెచ్చారండి. స్ట్రాబెర్రీస్ అయితే తెచ్చారనమాట. మిల్క్ జ్యూస్ లాగా చేస్తాను, పాపకు చాలా ఇష్టం. సో ఈవినింగ్ అలా చేస్తానన్నమాట. ఇంకా ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇంకైతే జో అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ అనమాట. సో మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే రాస్తున్నారనమాట జో. ఇంకా పాపకు కూడా 18th నుంచి స్టార్ట్ అయిపోతాయి 10th క్లాస్ కదా. ఇద్దరికి ఈ నెలంతా ఎగ్జామ్స్ అండి. అలా నెక్స్ట్ వీక్ అయితే జో అయితే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే తెచ్చానమాట. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అయితే చేస్తాం అనుకుంటున్నాను జ్యూస్ అయితే. ఓకే జ్యూస్. ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రైడే వ్లాగ్ అనుకుంటా. ఈ వీక్లో ఫ్రైడే ఆరోజు ఆఫ్టర్నూన్ అయితే ఆ రోజు మార్నింగ్ అయితే స్కూల్కి పంపలేదనమాట రెడీ అయింది. ఎందుకు ఆ రోజు తీసుకెళ్ళలేదు, ఆఫ్టర్నూన్ వెళ్దాంలేజమే వద్దు ఇప్పుడు అన్నాను. సరే మమ్మీ మోర్లో కొంచెం నాకు కొన్ని తీసుకోవాలి, మోర్కి వెళ్దాంరా అని మోర్కి తీసుకెళ్ళింది అనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే పంపించేసేయాలి స్కూల్. మళ్ళీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా స్టడీ అవర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంకా నేను జిమ్ అయితే ఇంకా అలా మోర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా కొన్ని స్నాక్స్ ఇంకా కొన్ని అమ్మాయికి కావాల్సినవి అవన్నీ కొన్ని తీసుకున్నానమాట మూర్లో అయితే. తర్వాత అయితే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ తర్వాత మధ్యాహ్నం అయితే డ్రాప్ చేస్తాను జమీన్ అయితే. అలా జరిగింది. ఇంకా కొద్దిగానే ఉంటుందండి వ్లాగ్ అయితే, కొద్దిగా షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి, ఈ సండే వ్లాగ్ అనమాట. ఇది ఎక్కువ నేను షూట్ చేయలేదు. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా మా ఆయన అయితే చికెన్ చేసేసాడు, నేను అన్నం రైస్ చేస్తానమాట. కొద్దిగానే వ్లాగ్ అండి ఫ్రెండ్స్. ఇంక ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి బ్లాగ్ తింది మళ్ళీ కలుస్తాం. ఓకేనా, బాయ్.